వెల్కమ్ టు జాహ్నవి గార్డెన్స్. ఇది సన్ఫ్లవర్ జాతికి సంబంధించిన మెక్సికన్ సన్ఫ్లవర్. ఇది మన దేశంలోని మణిపూర్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్క పువ్వులు దగ్గర నుంచి చూస్తే చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్క దాదాపు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇది సన్ఫ్లవర్ జాతికి చెందిన మొక్క కాబట్టి నూనెను కూడా తీస్తారు. మణిపూర్లో దీన్ని ఆయుర్వేద మొక్కలా ఉపయోగిస్తారు. దీనిని కొమ్మతో పెంచుకోవచ్చు, మరియు దీని పువ్వు వాడిన తర్వాత అంటే మన బంతి పువ్వులాగే పువ్వుల ప్లేసులో విత్తనాలు తయారవుతాయి. కాకపోతే మనం విత్తనాలతో వేసుకుంటే మొక్క చాలా లేటుగా పెరుగుతుంది, కట్టింగ్ అయితే త్వరగా పువ్వులు వస్తాయి. ముఖ్యంగా వీటి ఆకులు ఎండిపోయిన తర్వాత నలిపి పొడిగా చేసి మన పెరట్లోని ఇతర మొక్కల కుండీల్లో వేస్తే ఫెర్టిలైజర్గా చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఈ ఆకుల్లో నైట్రోజన్ ఉంది కాబట్టి మొక్కలకు మంచి ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. ఇది సౌత్ అమెరికాలోని మెక్సికోలో ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలా పెరుగుతుంది. వీటి ఆకుల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం బాగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో వ్యవసాయదారులు ప్రత్యేకించి ఈ మొక్కలను పెంచి ఆ మొక్కల యొక్క ఆకులను ఎండిపోయిన తర్వాత వాటిని ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తారు. ఇది పువ్వు వాడిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఎండిపోయిన తర్వాత వీటిలో నుంచి విత్తనాలు తీసుకోవచ్చు. మొగ్గ టైంలో ఇది మన గులాబీలా ఉంటుంది. ఇందులో రెడ్, ఆరెంజ్, ఎల్లో 3 రకాల రంగులు ఉన్నాయి. ఈ 3 రకాల రంగుల్లో ఎల్లో మాత్రమే ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. చూడడానికి చాలా చక్కగా ఉంది. ఈ మొక్కను అందరూ పెంచుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి.